రాముని జన్మ సమయమందు బాబా కళ్ళల్లో గులాల్ పడగా కౌసల్య మందిరంలోని శ్రీరామునికి బదులుగా బాబా నరసింహస్వామిలా ప్రకటమయ్యారు గులాల్ కేవలం సాకు రాముని జన్మలోని ఉత్సాహంతో అహం అనే రావణాసురుడు నశిస్తాడు అంటే దుర్వృత్తి అనే రాక్షసుడు చస్తాడు అకస్మాత్తుగా బాబాకు కోపం వచ్చింది నరసింహుని ప్రత్యక్ష అవతారంలా తిట్లను శాపాలను అమితంగా కురిపించారు ఊయలను ముక్కలు చేస్తారేమో దాన్ని ఎలా భద్రపరచాలి అని రాధాకృష్ణమాయకి మనసులో చింత పట్టుకుంది అందుచేత దానిని వెంటనే విప్పేయమని వెనక నుండి అనగా కాకా ఊయలను విప్పటానికి ముందుకు జరిగాడు అప్పుడు బాబా అత్యంత కోపంతో కాకా మీదకు ఊరికారు ఊయలను విప్పే పని ఆగిపోయింది బాబా వెంటనే చల్లబడ్డారు తరువాత మధ్యాహ్నం ఊయలను విప్పడానికి బాబా అనుమతిని కోరగా బాబా ఆశ్చర్యంగా అప్పుడే ఊయలను ఎలా విప్పుతారు ఇంకా దీని అవసరం ఉంది కదా అని అన్నారు ఆ అవసరం ఏమిటి సాయి వచనాలు ఊరికే అన్నవి కావు అని ఆలోచించగా బాబా చెప్పిన మాట నిజమే ఉత్సవం ఇంకా సమాప్తి కాలేదని వారి బుద్ధికి స్ఫురించింది ఉత్సవం జరిగిన మరునాడు గోపాలకాల జరిగితే గాని ఉత్సవం సంపూర్ణం కాదు అందువల్ల రెండవ రోజు గోపాలకాల కీర్తన జరిగాక ఊయలను విప్పడానికి బాబా ఆజ్ఞ ఇచ్చారు తరువాత సంవత్సరం భీష్ముడు లేడు సంకీర్తనకు బాలభువా సతార్కర్ను రప్పించవలనని తలచారు కానీ అతనికి కపట్యాకు వెళ్ళవలసి ఉండినది అందువలన కాకా మహాజని అర్వాచీన తుకారామని ప్రసిద్ధి చెందిన బాలబువ్వ అనే భక్తుని తీసుకొని వచ్చి అతనితో ఉత్సవాన్ని చేయించారు ఆ బాలబువ కూడా దొరకని పక్షంలో కీర్తనకు కాకాయే నడుం కట్టాల్సి వచ్చేది అతనికి దాసుగను రచించిన రామనవి కథ కథ బాగా తెలుసు మూడవ సంవత్సరం బాలభువ సాతార్కర్ సమయానికి షిరిడీ రావడం ఎలా జరిగిందో శ్రద్ధగా వినండి సాయిబాబా కీర్తిని విని వారిని దర్శించుకోవాలన్న కోరిక బాలబువ మనసులో కలిగింది కానీ తనకు ఎవరు తోడు దొరుకుతారా అని అతని ఆలోచన బాలబువ స్వయంగా హరిదాసు సతారాలో ఉండేవారు కానీ అప్పుడు ముంబైలోని పటేల్ అన్న చోట ఉండేవాడు సతారా జిల్లాలో బిర్కాడ్ సిద్ధ కపట్యాలో ఒక దేవస్థానం ఉండేది అక్కడ రామనవమికి ప్రతి ఏడు భువా సంకీర్తన చేసేవాడు ఆషాఢ ఏకాదశి చైత్రమాసంలో శ్రీరామనవమి ఈ రెండు వార్షికోత్సవాలు జరపటానికి భువా నియమించబడ్డాడు అక్కడి రాజశాసనం ప్రకారం ప్రభుత్వం ఆ దే ఆ దేవు నీ ఖర్చుకు నూట ఇరవై నాలుగు రూపాయలను ఆ సంస్థానానికి ఇవ్వవలసిన ఏర్పాటు ఉండేది ఈ రెండు ఉత్సవాలకు బాలబువాకు ముప్పై రూపాయల సంభావన ఇచ్చేవారు కానీ ఆ సంవత్సరం కపట్యాలో మహమ్మారి వచ్చి గ్రామస్తులు కష్టాల్లో పడ్డారు అందువలన ఊరు ఖాళీ అయిపోయింది రామనవమి ఉత్సవం ఆగిపోయింది దాంతో ఉత్సవానికి ఆ సంవత్సరం రమ్మని భువాకు ఉత్తరం వచ్చింది సారాంశం రాముని సేవా భాగ్యం తప్పిపోయింది సంభావన కూడా ఆగిపోయింది అలా అతనికి షిరిడీకి వెళ్ళటానికి అవకాశం లభించింది వెంటనే వెళ్ళి దీక్షితుని కలుసుకున్నాడు బాబా యొక్క పరమభక్తుడైన దీక్షిత్ తలుచుకుంటే షిరిడీ వెళ్లాలన్న అతని కోరికను తీర్చగలడు స్వార్థం పరమాత్మం సాధించుకోవచ్చు అని తలచి అతడు దీక్షితుతో ఈ ఏడువు వార్షికోత్సవం ఆగిపోయింది అందువల్ల బాబా దర్శనం చేసుకుని అక్కడ సంకీర్తన కూడా చేయాలని ఉంది అని చెప్పాడు సిర్డీ నుండి వచ్చిన మహాజని బాపు సాహెబ్ దీక్షితు అతనితో మీకు సంభావన ఇవ్వటం ఇవ్వకపోవటం బాబా ఇష్టం దాని గురించి మేము నిశ్చయంగా చెప్పలేం కానీ మీరు కీర్తన చేయటం సమ్మతమే అని చెప్పారు ఇలా సంభాషణ జరుగుతుండగా అక్కడికి కాకా మహాజని అకస్మాత్తుగా వచ్చి శుభశకునంలా శిరడీ ప్రసాదాన్ని విభూదిని పంచాడు అప్పుడే షిరిడీ నుండి వచ్చిన కాకా మహాజని క్షేమ సమాచారాలను తెలుసుకుని తన ఇంటికి వెళ్ళిపోయాడు తరువాత దీక్షితు బువాతో ప్రేమగా బాబాను అడిగి తెలుసుకుని వారు సమ్మతిస్తే మీకు తప్పక కబురు పెడతాను నా ఉత్తరం అందగానే మీరు షిరిడీకి రండి దారి ఖర్చులకు ఏం భయపడకండి దానికోసం మీరేం కష్టపడకుండా నిశ్చింతగా ఉండండి అని చెప్పాడు తరువాత దీక్షితు షిరిడీ వెళ్ళాడు బాబా అనుమతినిచ్చారు బాలబువ షిరిడీకి వచ్చి మనసారా సాయిబాబా దర్శనం చేసుకున్నాడు అలా సాయిబాబా రామనవి నవమి ఉత్సవ వైభవాన్ని అందరి సమక్షంలో విశేషమైన ప్రేమతో బాలబువాతో చేయించారు తన కోరిక ఫలించినందుకు బాలబువ సంతుష్టుడయ్యా సాయిబాబా కూడా ప్రసన్నులయ్యారు అందరి మనోభీష్టం నెరవేరింది బువాకు నూట యాభై రూపాయల సంభావన కూడా ఇవ్వటానికి బాబా ఆజ్ఞ కాగా అతడు అపరిమిత ఆనందాన్ని పొందాడు కపట్యాలు ఐదు సంవత్సరాలకు లభించే సంభావన బాబా ఒకే ఉత్సవంలో ఇస్తే మరి బువా ఎందుకు ఆనందించడు ఎంతో కృతజ్ఞుడయ్యాడు తరువాత ఒకరోజు దాసుగను షిరిడీకి రాగా ప్రతి సంవత్సరం నామనవమి ఉత్సవాన్ని జరిపించే బాధ్యతను బాబా అనుమతితో అతనికి అప్పగించారు అప్పటి నుండి ఇప్పటి వరకు ఈ జన్మోత్సవం అతి వైభవంగా ఆర్భాటంగా జరుగుతుంది పీకల వరకు తినేలా అన్న సంతర్పణ పిల్లలకు మహదానందం సమాధి మందిరం యొక్క మహాద్వారం వద్ద మంగళ వాద్యాలతో మేళతాళాలతో ఆనందంగా సాయి నామ ఘోష అంబరాన్ని తాగుతూ ఉంటుంది గోపాలగుండుకు ఉత్సవం జరపాలని సంకల్పం కలిగినట్లే శిథిలమైన మసీదును అందంగా రూపొందించాలని స్ఫురించింది మసీదును తాను బాగుపరచాలని నిర్ధారించుకొని దానికై రాళ్లను సిద్ధపరిచాడు కానీ ఈ జీర్ణోద్ధరణ యోగం అతని భాగ్యంలో లేదు కాబోలు ఈ విశిష్టమైన కార్యం బాబా మనసుకు వచ్చినట్లుగా సిద్ధించింది ఈ కార్యాన్ని నానా చందోర్కర్తో చేయించాలని ఆ తరువాత మసీదు నేలను కాకా దీక్షితు ద్వారా మరమత్తు చేయించాలని బాబా మనసులో ఉండి ఉండింది అది అట్లాగే జరిగింది బాబా ఆజ్ఞను అడిగి అడిగి అందరూ అలసిపోయి మహల్సాపతిని మధ్యస్థం చేసుకోగా అప్పుడు బాబా తమ అనుమతిని ఇచ్చారు మసీదు నేలను ఒక్క రాత్రిలోనే బాగు చేశారు ఆ మరునాడే బాబా గద్దెపై కూర్చున్నారు క్రీస్తు శకం పంతొమ్మిది వందల పదకొండవ సంవత్సరంలో సభా మండపం తయారైంది దానికోసం ప్రపంచ ప్రచండ ప్రయత్నం చేసి ఎంతో ప్రయాసపడ్డారు అది అందరికీ వణుకు పుట్టించింది ఇదే విధంగా భక్తులు శ్రమపడి ఆ పనిని ఒకే రాత్రిలో పూర్తి చేశారు రాత్రి ప్రయాసతో స్తంభాలను పాతటం దానిని బాబా ఉదయం ఊడబెరకటం భక్తులు అదను చూచుకుని మరలా గట్టిగా పాతటం ఈ విధంగా ఎంతో శ్రమ అంతా నడుం బిగించి రాత్రిని పగలుగా మార్చి తమ కోరికను తీర్చుకోవడానికి చాలా కష్టాలను సహించారు మొదట మసీదులో ఖాళీ స్థలం కొద్దిగానే ఉండేది దీనిని యోగ్యమైన సభా మండపంలా తయారు చేయాలన్న సంకల్పం దీక్షితుకు కలిగింది దానికి కావలసినంత డబ్బు ఖర్చు చేసి ఇనప దూలాలను తెప్పించి బాబా శయనించటానికి చావడికి వెళ్ళినప్పుడు ఈ కార్యాన్ని సాధించాడు భక్తులు రాత్రిని పగలుగా చేసి కష్టపడి దూలాలను పాతటం బాబా చావడి నుండి రాగానే వాని ఊడదీయటం ఒకసారి బాబా అత్యంత కోపంతో ఒక చేత్తో తాత్యా మెడను పట్టుకుని రెండవ చేత్తో ఒక స్తంభాన్ని కదిపి ఊడపెరకాలని చూచారు స్తంభాన్ని బాగా కదిలించి వదులు చేశారు తాత్య తలపైని బాగా లాగేసి పుల్లగీసి దానిని నిప్పంటించి కోపంగా గుంతలో పడేశారు ఆ సమయంలో వారి కళ్ళు అగ్నిగోళాల వలె కనిపించేసరికి అందరి ధైర్యం సడలిపోయింది వారి ముఖం వైపు ఎవరు చూడగలరు వెంటనే బాబా తమ కఫినీ జోబులో చెయ్యి వేసి ఒక రూపాయిని బయటకు తీసి అది శుభముహూర్తం అన్నట్లుగా అక్కడ దానిని కూడా నిక్షిప్తం చేశారు తిట్లను శాపాలను వర్షంలా కురిపించారు తాత్యా కూడా మనసులో చాలా కలవరపడ్డాడు ఆ వికట పరిస్థితి ఎలా జరిగిందా అని జనులు భక్తులు ఆశ్చర్యపోయారు ఈరోజు ఎందుకు దుశ్య గుణాలు తాత్యా పటేలుకు కలిగిన ఈ బాధ ఎలా తొలుగుతుంది భాగోజీ షుండే ధైర్యం చేసి మెల్లమెల్లగా ముందుకు జరిగాడు కానీ అతడు కూడా బాబా చేతికి చిక్కాడు బాబా అతనిని తమ ఇష్టం వచ్చినట్లుగా బాగా గుద్దారు మాధవరావు కూడా వారి చేతిలో పట్టుబడ్డాడు అతడు కూడా ఇటుక దెబ్బల ప్రసాదాన్ని పొందాడు మధ్యస్థంగా వెళ్ళిన వారిని కూడా బాబా దెబ్బలతో అనుగ్రహించారు బాబా ఎదుటపడి తాత్యాన్ని ఎవరు విడిపించగలరు అని అనుకుంటుండగా బాబా కోపం సన్నగిల్లి శాంతించారు వెంటనే అంగడి వారిని పిలిచి జరి అంచు తలపాగా తెప్పించారు దానిని తామే స్వయంగా తాత్యాను సన్మానించారా అన్నట్లు అతని తలకు కట్టారు ఆ కోపానికి కారణమేమిటి తాత్యపై విరుచుకు విరుచుకుపడటం అరవటం ఎందుకు అని భక్తులు ఆశ్చర్యపోయారు బాబాకు ఎందుకు కోపం వచ్చింది క్షణంలోనే ప్రసన్న చిత్తులయ్యారు దీనికి కారణం ఎవరికి ఏమీ తెలియలేదు బాబా ఒకప్పుడు శాంత చిత్తులై ఉంటారు కథలను కబుర్లను ప్రేమగా చెబుతారు మరు నిమిషం ఏ కారణం లేకుండా అకస్మాత్తుగా కోపీ దీపీతులవుతారు ఇట్టి బాబా విషయాలు ఒకటి చెప్పుకుంటూ మరొకటి గుర్తొస్తాయి ఏది చెప్పాలి ఏది మానాలి పక్షపాతం తగదు కదా నా ఇష్టాయిష్టాలు చూడటం తగదు ఈ కథలను శ్రవణం చేయాలన్న శ్రోతల కోరికను తీర్చే కథలు సందర్భానుసారంగా ఉంటాయి తరువాతి అధ్యాయంలో పెద్దల నోటి నుండి విన్న వారి కథ చరిత్రలను శ్రవణం చే చేయండి సాయిబాబా హిందువా లేక ముసల్మానా అన్న విషయాన్ని నాకు తోచిన విధంగా తెలియచేస్తాను బాబా దక్షిణ నెపంతో డబ్బు తీసుకుని దేవాలయ జీర్ణోద్ధరణకై ఖర్చు చేయడం ధౌతి పోతి ఖండయోగంతో తమ శరీరాన్ని ఎలా కష్టపెట్టేవారు పరుల కోసం ఎలా శ్రమ పడతారు భక్తుల కష్టాలను ఎలా నివారిస్తారు అన్న వివరాలు తరువాతి అధ్యాయంలో స్పష్టమవుతాయి వీనిని విని శ్రోతలు సంతుష్టులవండి స్వస్తి శ్రీ సంత సజ్జ ప్రేరితము భక్త హేమాడ్ పంతు విరచితము అయిన శ్రీ సాయి సమర్థ సచ్చరితంలో రామణ జన్ రామ జన్మోత్సవం కథా వివరణ అను ఆరవ అధ్యాయం సంపూర్ణం శ్రీ సద్గురు నాధార్పణమస్తు శుభం భవతు